గారి సంగీత సారథ్యంలో వెంకీ గారు, వరుణ్ తేజ్, అలాగే తమన్నా మెహరీన్ నటించిన అద్భుతమైన చిత్రమే F2. సో మరి ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మరొకసారి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయితే సినిమాని ఒక టీం అందరూ, కాస్ట్యూమ్ క్రూ చాలా బాగా నిర్మించి అందిస్తే అది ప్రేక్షకుల వరకు తీసుకెళ్తారు. వాళ్ళే మూవీ థియేటర్స్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్. సో వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన పాత్రను పోషిస్తారండి. ఒక మంచి సినిమాగా తీసుకొని మంచి సినిమాగా అందిస్తారన్నమాట ప్రేక్షకులకి. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలంటే డెఫినెట్గా అండి, ఇందాక చెప్పినట్టు మంచి సినిమాలకి చిరునామా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారిని వేదిక రాసిగా స్వాగతిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ కోట్లు వసూలు చేయడమే కాదు, కోట్ల హృదయాల్లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రం. కంగ్రాచులేషన్స్ సార్. సో రాజు గారు, గుడ్ ఈవినింగ్ ఎవరియా. మా పిలుపుని పిలవగానే వచ్చిన మా దర్శకులు రాఘవేంద్ర గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి అండ్ మీడియా వారికి, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరికీ వెల్కమ్. ఈరోజు జర్మన్ 50th డే. ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారకుడు మా డైరెక్టర్ అనిల్ రావిపూడి. అది ఈరోజే జరగాలి, ఎందుకంటే సార్ చాలా సక్సెస్లు వస్తున్న ఇండస్ట్రీలో ఎవరు ఇలా మళ్ళీ షీల్స్ ఇవ్వడం మర్చిపోయారు. ఈ 2019 సంక్రాంతికి వచ్చిన మన సినిమా ద్వారా అందరి దగ్గర ఈ షీల్డ్ ఉండాలి సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఏ రోజైతే 50th డే అయితే అదే రోజు షీల్స్ ఇవ్వాలని తన కోరికని ఇలా మేము ఈ ఈవెంట్ చేస్తున్నాం. సో మా హీరోస్ ఇద్దరు, ఒక వెంకటేష్ గారు రాజమండ్రిలో షూటింగ్లో బిజీగా ఉన్నారు, వరుణ్ ఏమో నెక్స్ట్ మూవీకి ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాడు, అనిల్ కూడా రేపటి నుంచి నెక్స్ట్ సినిమాకి షిఫ్ట్ అయిపోతున్నాడు, మేము ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాం. సో ఇలా ఎవరి రూట్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నాము కాబట్టి ఈరోజు ఈ ఈవెంట్ చేయాలని అనుకుని చేస్తున్నాము. సో ఈ ఈవెంట్కి వచ్చిన మా ఎగ్జిబ్యూటర్స్ అందరికీ, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికీ, రాజేంద్ర గారి చేతుల మీదుగా, కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అవార్డ్స్ షీల్స్ ఇవ్వబోతున్నాం. రాజేంద్ర గారికి ఒక సంక్రాంతికి పెళ్లి సందడి అయితే, కృష్ణారెడ్డి గారికి ఒక సంక్రాంతికి పెళ్ళామూరు అయితే ఇది. సో రెండు ఫ్యామిలీ సినిమాలు అవి విజయాలు సాధించాయి. సో మా F2 కూడా ఒక ఫ్యామిలీ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి కాబట్టి ఇద్దరు మాకు చాలా కావాల్సిన దర్శకులు. సో వాళ్ళ చేతుల మీదుగా ఇది ఇవ్వాలని మేము వాళ్ళని అడగడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి చంద్ర ఫిలిమ్స్ సార్ వేదిక రాసి బల్లారు. నార్త్ ఇండియా ఓం వెంకటేశ్వర ఎగ్జిబ్యూటర్స్. సో నైజాం ఎగ్జిబ్యూటర్స్ అంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నైజాం ఎగ్జిబ్యూటర్స్ అందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మోసాపేట్ ఏషియన్ లక్ష్మీ కళ మహల్ కాంప్లెక్స్, సుష్మా కొత్తగూడెం, దుర్గా మధిర వాసవి. షీల్డ్ తీసుకుని ఇక్కడే జరుగుతుంది. అది మా సోదరుడు మూవీ మొగల్ దిల్రాజు గారు, అట్లాగే నా సోదరుడు శిరీష్, మరో సోదరుడు లక్ష్మణ్, అందరం కూడా. ఇది కొన్ని సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ సినిమా మొదటి నుంచి కూడా అనిల్ ఫస్ట్ చెప్పిన దగ్గర నుంచి కూడా అందరికీ ఒకటే నమ్మకం, అది పండగ సినిమా మంది అని. ఇక్కడ నాతో పాటు చేసిన మా శ్రీనివాస్ రెడ్డి, శిరీష్ అందరూ ఉన్నారు. ఎంత అద్భుతంగా అందరూ క్యారెక్టర్స్ని ఇంత అద్భుతంగా చేయటం. ఈ సినిమాకి నేను చెప్పగలిగిన ఒకటే ఒక మాట, జీవితంలో కళాకారుడిగా నేను మొదటి నుంచి నమ్మింది, చేసింది నవ్వు. ఆ నవ్వును నమ్ముకుని ఇంతకాలం ఉంటే ఆనాడు జంజాల గారి దగ్గర నుంచి ఈరోజు అనిల్ రావిపూడి వరకు, మధ్యలో మా ఎస్వీ అందరూ ఉన్నారు, వీళ్ళ వరకు కూడా ఆ రోజు నుంచి ఈరోజు వరకు
నవ్వును నమ్మిన వాడు ఎవడూ కూడా నవ్వుల పాలు కాలేదు. నవ్వు మంచిగా ఉంటే అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి మాట, నవ్వును నవ్వుకున్న వాళ్ళు ఎవరు కూడా నవ్వుల పాలు కాలేదు. అదే పాలసీని నమ్ముకున్న ఇవాళ నన్ను డాడీ అని పిలిచే అనిల్, యాక్చువల్గా ఇది ఒక గమ్మత్తు. ఈ మధ్య మా మనోరాలతో అవార్డు తీసుకుంటున్నాను నేను. అది అయిపోయి ఇప్పుడు కొడుకును పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. డాడీగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. తను ఒక కమిట్మెంట్ తోటి ఒక నవ్వుని నమ్మి ఆ నవ్వుని ఎంత గొప్పగా చెప్తున్నాడు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అయిపోయిందా? కొట్టేసుకుంటున్నారు వీళ్ళు పైనుంచి కింద ఇప్పుడే. సో ఇది ఒక అద్భుతమైన సక్సెస్. మొత్తం ఈ క్రెడిట్ నవ్వుకి చెందుతుందని నమ్మేవాళ్ళం నేను ఒకడిని. ఈ సినిమాకి నాకు జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్పి నేను దిగిపోతాను. నేను సురేష్ ప్రొడక్షన్స్ సినిమా యాక్ట్ చేస్తున్నాను. నాతో పాటు అంటే మా రాఘవేంద్ర అనే వాళ్ళకి కడుపు మంటగా ఉంటుంది. నాతో పాటు హీరోయిన్ ఎవరో చెప్తే సమంత. ఆ సినిమాలో నేను సమంత యాక్ట్ చేస్తున్నాం. గమ్మత్తు అంటే ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను. ఆ రోజు షూటింగు రాత్రి 2:30 దాకా చేసాం. కరెక్ట్గా రాత్రి 10:30కి నాకు ఒక కేక్ వచ్చింది. యూనిట్ అందరూ వచ్చారు. కేక్ కట్ చేసి అందరూ పంచుకుని అందరూ చప్పట్లు కొట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. ఏంటంటే ఆ రోజు F2 రిలీజ్ అయిన రోజు. F2 రిలీజ్ అయిందని చెప్పి నందిని రెడ్డి, సమంత ఆ పనిచేశారు. సార్ మీ సినిమా మామూలు ఇంత మంచి హిట్ అయినందుకు, అది ప్రజలందరినీ నవ్వించినందుకు, నవ్వుకి అంత గొప్ప విషయం ఉందని, ఆ నవ్వుని ఇంత గొప్ప స్టేజ్కి తీసుకొస్తున్నటువంటి నాకు కొడుకు SON, అతను SUN అంత గొప్పవాడు కావాలని మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో ఒక సన్గా రైజ్ అవుతూ ఇంకా ఎన్నో హిట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ పేరు పేరున ఈ సినిమాకు పనిచేసిన కళాకారులు కానీ, ఇక ప్రదీప్ గారు ఒక్క మాటతో కొట్టేశాడు మొత్తం మార్కులన్నీ. అంతేగా, అంతే కదరా, అంతేగా, అంతేగా. సో ఒక్క మాటతోటి కొట్టేయడం, అవన్నీ క్రెడిట్ గోస్ టు ద క్రియేటర్. ఎప్పుడు కూడా ఆ కామెడీ గురించి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు యాక్ట్ చేసిన నాకు మళ్ళీ 42 సంవత్సరాల తర్వాత కూడా కామెడీకి ఇంత గౌరవం రావటం, ఐ థింక్ నేను ఎంతగా పోగొట్టకూడదు. ఐ లవ్ యూ ఆల్. సో మొమెంటో అందిస్తారు మెహరీన్ గారు. సీడెడ్ నుంచి కడప సాయిబాబా, పొద్దుటు కదిరి సంగం, కర్నూల్ వెంకటేష్, నంద్యాల శ్రీరామ, మినీ శివ, వెల్రామ్, మదన్పల్లి ASR, రాయకోడూర్ లక్ష్మీ, ఏలూరు విమాక్స్, భీమవరం పద్మాలయ కాంప్లెక్స్, తణుకు ప్రతీష కాంప్లెక్స్. హనీ మాట్లాడతారనమాట తీయ తీయగా. నమస్కారం. 50 డేస్ అయిపోయింది అండ్ ఐమ్ షూర్ దాట్ ఇది ఇంకా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది ఈవెన్ 50 డేస్ అయిన తర్వాత. అండ్ ఈ మూవీకి సెలబ్రేషన్ యాక్చువల్లీ ఐ థింక్ 1 నుంచి షూటింగ్ స్టార్ట్ ఉన్నప్పుడు అదే స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు కూడా జరుగుతుంది. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ నా సిన్సియర్ థ్యాంక్స్ అండ్ ఆల్వేస్. ఐ థింక్ నా 10th ఫిల్మ్, నా బెస్ట్ ఫిల్మ్ టిల్ నౌ ఇది F2 అయింది. అండ్ యునో సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్, దిల్ రాజు గారు, సిరీష్ గారు, లక్ష్మణ్ గారు అండ్ మొత్తం టీమ్, ఎవ్రీ వన్ హూస్ బిన్ అ పార్ట్ ఆఫ్ F2. అండ్ నా సిన్సియర్ థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ టు ద ఆడియన్స్ ఫార్ లవింగ్ అ ఫిల్మ్ సో మచ్ అండ్ మేకింగ్ దిస్ ఇంత పెద్ద సెలబ్రేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హనీ ఇస్ ద బెస్ట్. ఈ చిత్రంలోని యాక్టర్స్ అందరికీ కూడా మొమెంటోని రాఘవేంద్రరావు గారు అందిస్తారు. ముందుగా మెహరీన్కి అందించవలసిందిగా కోరుకుంటున్నాను.
ఆయన 30 ఇయర్స్ నుండి అయిపోయినట్టుంది. సో పృథ్వీ గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాను. రెడ్డి గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాను. అలాగే శ్రీనివాస్ గారు అందరికి నమస్కారం. కొంచెం సైలెంట్గా ఉండండి అందరూ. వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నన్ను 25 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక తీసుకెళ్ళారు. ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్కి ఇన్ని షీట్స్ ఇవ్వటం అనేది చూసి చాలా ఏళ్ళైంది. ఇది ఇది అంటే మేము ఒకప్పుడు నేను చేసిన సినిమాలు అప్పుడు ఇదే పెద్ద పండుగ 100 రోజుల పండుగ అంటే, నేను 100 రోజులు కానీ 150 రోజులు కానీ ఫస్ట్ ఎంత మంచి సినిమా తీసినా మంచి నిర్మాత లేకపోతే అది విజయం చేకూరడం చాలా కష్టం. ఎందుకంటే మంచి దిల్రాజ్ సెలక్షన్ బాగుంటుంది, థియేటర్స్ బాగా మేనేజ్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా. మనం ఎంత కష్టపడి తీసినా దిల్రాజు చేతిలో పడితేనే అది సక్సెస్కి అడ్రస్ అవుతుంది. అంతేగా తర్వాత ఆరోగ్యానికి జనరల్గా జిమ్కి వెళ్తూ ఉంటాం, కానీ అనిల్ రావుపూడి సినిమా చూస్తే జిమ్కి వెళ్ళా అవసరం లేదు. ఆటోమేటిక్గా హెల్త్ వచ్చేస్తుంది. అంత నవ్విస్తాడు, నాకు చాలా ఇష్టం. అతను చేసిన పిక్చర్లన్నీ చూశాను, 1-2 సార్లు చూస్తూ ఉంటాను. అందుకనే అనిల్ రావుపూడి మెనీ మోర్ హిట్స్ అండ్ జీవితం అంతా నవ్విస్తూనే ఉండు. ఏ కష్టాలు కన్నీళ్ళు తెలియకుండా వచ్చిన వాళ్ళకి ఏ పొట్ట చెక్కలేట నవ్విస్తావు. నేను ఒక్కడిని చాలా నీకు ప్రమోట్ చేయడానికి, ఎవరు కనపడిన సినిమా అంటే అనిల్ రావుపూడి సినిమా లాగా ఉండాలంటాను. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఒక చిన్న సినిమాగా మొదలయ్యి పెద్ద హిట్ అవ్వటం, ఇది నిజమైన హిట్ అని ఈ ఫంక్షన్ ద్వారా తెలిసింది. అంతేగా అదొకటి. ఆ తర్వాత ఈ సినిమాలో చాలా నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, మీ దగ్గర ఎంత ఉంది అని, ఉన్నదంతా మా అమ్మాయికి కదా, ఉన్నది ఒక కూతురు. ఈ సంక్రాంతికి ఉన్నది ఒకటే సినిమా, ఉన్నదంతా దానికే, ఉన్నదంతా ఊడ్చిపోయి. సో దిల్రాజు మనస్ఫూర్తిగా పెద్ద సినిమాల విజయం కంటే చిన్న సినిమా విజయం అయితేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్లి సందడి కానీ గంగోత్రి కానీ నాకు స్టూడెంట్ నెంబర్ 1 కానీ పెళ్లి సందడి గంగోత్రి ఎగ్జాంపుల్ అన్నమాట. బిగ్గెస్ట్ హిట్స్ ఎక్కువ అమౌంట్ కానీ ఎక్కువ డబ్బులు కానీ నాకు వచ్చింది అది. అందుకనే ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ మూవీస్ చేస్తున్నాం కనుక ఎంతోమందికి డైరెక్టర్స్కి అవకాశం ఇస్తున్నాం. రియలీ నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు చేసే సర్వీసు అంతమంది డైరెక్టర్స్ ఆఫీస్లో పెట్టుకునే అంత వర్క్ చేయటం అండ్ మెనీ మోర్ హిట్స్ ఫర్ అనిల్ రావుపూడి. ఇంకా ఆర్టిస్టులు అందరూ అంటే ఒకళ్ళని చెప్పడానికి వీలదు, ఏ క్యారెక్టర్ చూసినా అందరూ నవ్వించే క్యారెక్టర్స్ కనుక పేర్లు చెప్పడం కన్నా అందరికీ అంతేగా. తర్వాత ఫైనల్గా అసలు మెయిన్ ఈ పిక్చర్ మరీ ఎక్కువసార్లు చూడటానికి రీజన్ ఏంటంటే, అంటే సక్సెస్ అయితే అందరూ ఒకసారి చూస్తే పెద్ద సక్సెస్ ఉంది, మరీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఒకటే కారణం, ఇద్దరు అమ్మాయిల్ని చాలా అందంగా చూపించాడు, స్విమ్ సూట్లతో చాలా అద్భుతంగా ఉన్నారు, అందుకనే మళ్ళీ చూశారు కాబట్టి ఎప్పుడు అమ్మాయిలను కూడా కన్నీళ్ళు కష్టాలు లేకుండా గ్లామరస్గా చూపించండి. ఆల్ ది బెస్ట్. దృష్టి హీరోయిన్స్ మీద తిరిగింది, ఐఎమ్ సారీ. ఫస్ట్ పిక్చర్తో కెరీర్ స్టార్ట్ చేసిన నా శిష్యుడు వెంకటేష్కి సుందరకాండలో ఎంత నవ్వించాడో అంతకన్నా 10 రెట్లు
కొందరు ఎట్లు వెంకటేష్ ఉంటే కామెడీ కూడా బ్రహ్మాండంగా చేయడానికి పూజ చేశాడు. అంత ఈక్వల్గా వరుణ్ తేజ్ కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా వెంకటేష్ పక్కన అంత సీనియర్ అయినా కూడా అద్భుతంగా చేశాడు. వాళ్ళిద్దరు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అనసూయ, అలాగే రాజేశ్వరి నాయర్ గారిని వెళ్ళి మ్యూజిక్ కంపోజర్ వాట్ నాట్. సో అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారిని వెళ్ళి రాసులుగా స్వాగతిస్తున్నారు. ఎస్పీ కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా. సో ఇంత మంచి సక్సెస్ని మనందరికీ అందించిన డైరెక్టర్ అనిల్ రాజ్ నమ. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇందాక చెప్పినట్టు మంచి సినిమాని మనందరికీ అందిస్తూ ఉంటారు. సో లక్ష్మణ్ గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాను. రైటర్ సాయి కృష్ణ గారికి వేదిక మీదకి వెల్కమ్ చెప్తున్నాను. ప్రవీణ్ ని వేదిక కోరుస్తున్నాము. బళ్ళు కట్టుకొని కోళ్ళకి ఒక లవకోశ, ఒక సంపూర్ణ రామాయణం అలాంటి సినిమాలకి బళ్ళు కట్టుకొని వెళ్ళేవాళ్ళని చెప్పారు. కానీ ఈ మోడర్న్ టైంలో నేను కళ్ళారా చూసింది ఈ మధ్యకాలంలో వన్ అండ్ ఓన్లీ ఫిలిం దట్ ఈజ్ ఎఫ్ 2. ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడాను ఎఫ్ టూ చూసావా ఫ్యామిలీస్తో ఒక అది చూడకపోతే ఇక వేస్ట్ అన్నట్టు ఆ సినిమాని ఆ విధంగా చూశారు. అందరూ తెలిసిన విషయమే. అంత బ్రహ్మాండమైన సినిమాలో నా తమ్ముడు మా డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు నాకు మంచి వేషం, మొదటి నుంచి కూడా మంచి వేషం ఇస్తాను వచ్చారు. 3 సినిమాలు, ఇది 4వ సినిమా. అలాగే దిల్రాజు గారి కంపెనీలో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు వాళ్ళ కంపెనీలో నేను రెగ్యులర్గా ఫస్ట్ నుంచి దిల్లు సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా సినిమాలు చేశాను. ఆ కంపెనీలో పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి పెద్ద హిట్ సినిమాలు యాక్ట్ చేయడం నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఏదైనా సరే ఇప్పటికి 4 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ అని లవ్పూడి గారు అయితే కూడా దాన్ని నెత్తి మీద ఎక్కించుకోకుండా ఇక్కడే తీసుకుంటున్నాడు కాబట్టి అన్ని పెద్ద హిట్స్ వచ్చినాయి. ఇంకా అలాగే ఉంటాడు. అన్ని మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా అన్ని పెద్ద హిట్లు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా. అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా ఈ ఫంక్షన్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి గారి గురించి చాలామంది చెప్పారు. జంధ్యాల గారు మేమని అనుకునేవాళ్ళం మా ప్రదీప్ గారు జంధ్యాల గారు ఎక్కడో లేరండి, అనిల్ రావిపూడి గారిలోనే ఉన్నారని అన్నారు ఆయన. సో ఒక ఈవీవి గారు, ఒక జంధ్యాల గారు, ఆ స్టైలు అవన్నీ ఆయన కనపడుతున్న ప్రతిరోజు మేము మాట్లాడుకునేవాళ్ళం షూటింగ్లో. సో ఆయన డైరెక్టర్ గారు ప్రతి సినిమాలో మాకు మంచి మేనరిజాలు ఇచ్చి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సినిమాలో అసలు మొత్తం చూస్తుంటే అసలు ఒక అద్భుతం. ఎఫ్ 2 సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఈ సంస్థలో నాకు ఒక అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే మా దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. 20 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ జరిగింది. 20 ఏళ్ళలో ఎప్పుడూ బ్యాంక్ వెళ్ళలేదు, పెట్రోల్ పోయించుకోలేదు, ఒక బెల్ల కొడితే ఒక ఆయన వస్తాడు ఇలాగా బెల్ల వేసుకుని వెళ్ళడం, వాడు వస్తే కానీ జీవితం ముందుకెళ్ళదు అటువంటి స్థాయి నుంచి నా పని నేను చేసుకోవడం వాడు చేసిన సినిమా ఇండస్ట్రీకి ఈగోని సర్వనాశనం చేసేసి అడ్డగోలుగా నరికేసి సినిమా ఇండస్ట్రీకి నమస్కారం పెడుతున్నాను. 20 సంవత్సరాలు ఉద్యోగంలోనూ రాజకీయ నాయకులు, హయ్యర్ లెవెల్ రాజకీయ నాయకులతో తిరిగాను లైఫ్ అంతా. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గణానామ ఒకటి సినిమాకి వెళ్ళాను. అయితే మా అమలాపురం అంటే కొంచెం పరీక్షల మధ్యలో రిలీఫ్ కానీ దేవి థియేటర్, వాడు ఇంటర్వ్యూలో కనిపిస్తే అడిగాను చిత్తిని ఎరా అబ్బాయి అన్నాడు. ఇంకేం సినిమాలు చూసామన్నాను.
అసలు చూడలేదు అని, అంటే వాడు మూడు నెలలుగా గణనము ఒకటే చూస్తున్నాడు, వేరే సినిమా చూడలేదు. అలాగే మీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ హిట్ అయినందుకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ డే. సుబ్రాజ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు వినే లోపే అవగొట్టారు స్పీచ్. అందుకే సత్సాయి గారు మీరు చెప్పిన దానికి మమ ద లాస్ట్ వన్ మోస్ట్ అండర్లైన్ సుబ్రాజ్ గారు. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్, చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. నేను చాలా మంచి వాళ్ళని కలిశాను టీవీలో చూసి, చాలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు సినిమాల్లో చూసి, బట్ రియల్గా వాళ్ళతో పాటు ఈ సినిమాలో యూనో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది హర్తేజ నీతో. అంతే, అలాగే ఉంటుంది. అర్థమైంది. బట్ నాలో ఒక డిఫరెంట్ కోణాన్ని చూసినందుకు అనిల్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ వెరీ బ్రేవ్ డైరెక్టర్ దట్ ఐ కెన్ సే, వెరీ గట్సీ ఫర్ కాస్టింగ్ మీ. నా జోక్ నాకే అర్థమైంది, సారీ అర్థం కానందుకు. బట్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఏం చెప్పాలి, ఎస్విసి వరస హిట్లు వాళ్ళ వరస. సో తెలుగులో ఎంత మంచి లైన్ చెప్పాను సడన్గా, వావా వెరీ గుడ్, ఎవరు అనట్లేదు నాకు, సరే నేనే అనేసుకుంటా. బట్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, అనిల్ గారు, థ్యాంక్ యూ సో సో మచ్. నేను ఈరోజు రెండు విషయాల్లో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒకటేంటంటే, జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ వచ్చి సినిమా హిట్ అయింది, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి సినిమాలు ఇంకా ఆడాలి ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎందుకో ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్ కనిపించింది. జంధ్యాల గారు మళ్ళీ అనిల్ రావిపూడి గారిలాగా వచ్చి మనకి ఇలాంటి సినిమాలు అందిస్తున్నారు అనే మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను జంధ్యాల గారు లాంటి కామెడీ ఇచ్చే డైరెక్టర్ ఉంటే బాగుండేది అని. అండ్ నా విషయానికి వస్తే, రాజాది గ్రేట్ చేస్తున్నప్పుడు నాకు F2 చేస్తానని తెలీదు. ఫస్ట్ డేలోనే నాకు అనిల్ రావిపూడి గారితో ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనేది తెలిసిపోయింది. ఎక్కడ గ్యాప్ లేకుండా కామెడీని ఎరగొడి సైడ్ పెట్టుకుని మామూలుగా చేయలేదు. దానికి ముఖ్యంగా ఫస్ట్ అసలు ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ అనేటటువంటివి రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య దిల్ రాజు గారికి. ఎక్కడ ఏ టాలెంట్ ఉంటుందో వెతికి పెట్టుకుని ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం ఆయన చేసేటటువంటి పని. ఆ పనులు ఆయన ఎంత సక్రమంగా పనిచేశాడో, ఎంత సక్రమంగా దాన్ని తీర్చిదిద్ది మనందరికీ అందించాడో ఎప్పుడూ చూస్తే తెలుస్తుంది. అందులో ఫస్ట్ మెచ్చుకోవాల్సింది అనిల్ రావిపూడి. ఇప్పుడు నేను రావడానికి లేదా ఆయన నన్ను పిలవడానికి, రాజుగారి నన్ను పిలవడానికి దీనికి చాలా కనెక్షన్ ఉందండి, అద్భుతమైన కనెక్షన్. ఎప్పుడో ఒకసారి జంజాల్ గారి మీటింగ్లో కలిసినప్పుడు ఆయన అన్నాడు, సార్ నెక్స్ట్ ఫిల్మ్ నేను పిల్లలు ఊరెళ్తే దాని మీద ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అని. ఆ రోజు నుంచి నేను మనస్ఫూర్తితో కోరుకున్నాను ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. కానీ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ లవ్ దట్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ హిజ్ ఒపీనియన్, హీ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్. ఎందుకంటే అంత ఓపెన్గా, సార్ మీ సినిమాని నేను ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నానని చెప్తే నేను ఎంత మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను, అంత హిట్ అయినందుకు నేను ఎంత సంతోషించాను అని చూసి ప్రతి డైలాగు ఇలాగే కొట్టారు క్లాప్స్, ప్రతి డైలాగులోనూ ఇలాగే నవ్వారు. అసలు ఏది ఇది అయితే చెప్పండి, ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం అసలు థియేటర్ కుర్చీలోనే ఉంటాయా ఊడిపోతాయి అన్నట్టుగా ఉంది థియేటర్ అంతా. కానీ ఇంకా లక్కీగా బాగుంది, స్ట్రాంగ్ కుర్చీలు తయారు చేయించినట్టున్నారు, కాస్త లూజ్ అయి ఉంటాయి తప్ప మరీ ఊడిపోవడం మాత్రం జరగలేదు. కానీ అద్భుతం, అద్భుతం. నేను మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నా, ఒకటే చిన్నప్పుడు ఒక బుక్ పట్టుకునండి పక్క ఫ్రెండ్ తోటి ఆంధ్రపత్రిక లేకపోతే చందనాగ తీసి బొమ్మస్తున్నా లేదా, ఇది క్వశ్చన్. అడు రావట్లేదు, రాగానే వచ్చింది బొమ్మ. అలాగే సినిమాకి నేను వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే నవ్వు వస్తుందా లేదా, ఈ సీన్ మళ్ళీ నవ్విస్తుందా లేదా, నవ్విస్తుంది పాస్. ఈ సీన్ మళ్ళీ ఈ డైలాగ్ మళ్ళీ నవ్విస్తుందా లేదా, నవ్విస్తుంది పాస్. నవ్విస్తోంది, నవ్విస్తోంది, నవ్విస్తోంది. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఎంతైతే మనం నవ్విస్తామో అంత సినిమా హిట్టే. ఆ సినిమాకి ఇక మీకు లాజిక్లు ఆలోచించరు, మ్యాజిక్లు ఆలోచించరు, ఓన్లీ వాళ్ళు
నవ్వు అనే ఒక జిల్లికిని మాత్రమే ఆలోచిస్తారో సాటిస్ఫై అయిపోతారు. ఇంతకన్నా గొప్ప మ్యాటర్ని కూడా ఏది అవసరం లేదు ఏ సినిమాకి కూడా, నవ్వు వచ్చే సినిమాకి. అలాంటి ఒక పట్టు అనిల్ రావుపూడి అద్భుతంగా పట్టుకున్నాడు. అందుకనే వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్. ఇంక ఇప్పుడు గురించి రాజుగారి గురించి మాట్లాడాను. ఇంకా ఆయన వరుస హిట్ల గొట్టలో ఆయన ఆయనకు మించిన హ్యాండే లేదు. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి, అంటే నేను సినిమా రంగ వెళ్ళకు వచ్చినప్పటి నుంచి రాజుగారితో ఉన్నటువంటి పరిచయం ఒక స్వీట్ మ్యాజిక్, ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు అనుకున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్నదానం కాబట్టి. ఆయన ఇప్పుడు కూడా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా దూరంగా ఆలోచిస్తారు ఆయన. అట్ ది సేమ్ టైం ఇప్పుడులాగా ఇలాగే నవ్వు వచ్చేస్తుంది అనుకుంటే చాలా ఆయన సినిమాలలో ఇటు కామెడీ సెంటిమెంట్ ఒకటి కదా. పెద్ద హీరో సినిమా, చిన్న హీరో సినిమా, అసలు హీరో ఉన్నాడా లేదని ఆలోచించకుండా చేసేటటువంటి సినిమాలు. ఆయన కథను నమ్ముకునే మనిషి, కథను నమ్ముకునేటటువంటి ఏ వ్యక్తి కూడా చెడిపాడు అన్నది మనకి రాజుగారు. ఆయన పట్టుదల వేరు, నేను చూశాను ఆయన పట్టుదల. అంతటి అద్భుతమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి మనిషి ఇవాళ ఇలాంటి ఒక గొప్ప సినిమాకి ఇవ్వడం కోసం ఈయన్ని సెలెక్ట్ చేసుకుని అలా ఒక ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్ట్ని తీసుకురండి, అంటే మీన్స్ కామెడీ, ఆ కామెడీని ప్రజెంట్ చేసి శుభాషణ అనిపించుకున్నటువంటి పండగ, నిజమైన పండగ ఈ పండగ మనకి. ఇన్ని సినిమాలు ఉన్నాయి, అసలు ఏది ఎక్కడ ఏ సినిమాకి కూడా ఏ కొన్ని సంవత్సరాలుగా రాఘవేంద్ర గారు చెప్పారు, పండగ ఏది, ఫంక్షన్ ఏది, దాని మాట ఏది. రిలీజ్ అయిన ఒక మొదటి వారం తర్వాత అప్పుడు అయిపోయింది. అప్పుడు ఫ్రైడే వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రైడే వచ్చేటప్పుడు పాత ఫ్రైడే మర్చిపోయినట్టు మర్చిపోతే నిన్నటి న్యూస్ పేపర్లాగా తయారైపోయిన సినిమాలు. అలాంటి రోజుల్లో ఇవాళ 50 రోజుకి వచ్చి ఇవాళ ఇంత గొప్ప పండగ చేసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ 50 డేస్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ 500 డేస్. సో ఇలాంటి ఫంక్షన్కి నన్ను పిలవడం అనేటటువంటిది నా అదృష్టంగా భావించడమే కాదు, నేను పెళ్ళూరు సినిమా చేయడం కూడా కారణమే అనమాట. థ్యాంక్ యూ అండి రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈరోజు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి రావడం జరిగింది నిన్న. సో చాలా గర్వంగా ఉంది. అలాగే ఈరోజు ఎఫ్ సినిమా 50 డేస్ ఫంక్షన్కి మీ అందరిని కలుసుకోవటం, ఈ షీర్ ప్రజెంటేషన్కి నిజంగా చెప్పాలంటే రాజుగారు నేను బాగా ప్రెషర్ చేశాను. యాక్చువల్గా వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ ఇద్దరు ఊర్లో లేరు. వెంకటేష్ గారు రాజమండ్రిలో షూటింగ్లో ఉన్నారు, వరుణ్ అబ్రాడ్లో ఉన్నాడు. సో ఫస్ట్ పెడదామో వద్దనే కన్ఫ్యూజన్లో ఉంటే ఇక నేను ఆయన చెప్పాను సార్, ఇది మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి అకేషన్ రేర్గా దొరుకుతుంటాయని చెప్పి 50 డేస్ షీల్డ్ అనేది ఏదో ఊరిక తీసుకోవడం కాదు. ఇంకొక 15 ఏళ్ళ తర్వాత ఆ షీల్డ్ చూస్తే మనకు ఒక ఈ సినిమాకి సంబంధించిన జర్నీ మొత్తం ఒక సర్రన ఒక రీల్ తిరుగుద్ది ఆ మెమెంటో చూస్తే మన ఇంట్లో ఉన్నప్పుడు. సో కనీసం ఆ గుర్తుగానే మనతో ఉండాలని చెప్పి నేను ఈరోజు ఈ ఫంక్షన్ అందరినీ, మా ఆర్టిస్ట్ అందరినీ పిలిచి, ఏ టెక్నీషియన్స్ అలాగే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈ సినిమా ద్వారా సంతోషంగా ఉన్న అందరూ ఈరోజు సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. అలాగే ఎఫ్ అనే సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నవ్వు. ఒక నవ్వు విలువ ఇంత ఉంటుందా అని ఇందాక కృష్ణారెడ్డి గారు నేను కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఒక నవ్వుకి విలువ ఇంత ఉందా, ఎందుకంటే ఆయన ఎన్నో హాస్య చిత్రాలు తీశారు కృష్ణారెడ్డి గారు. సో ఈ జనరేషన్లో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఫ్యామిలీ జోనర్లో వచ్చి ఇంత పెద్ద సక్సెస్, దాదాపు ఈరోజు 106-107 కేంద్రాల పైగా 150 డేస్ చేసుకుంది, అలాగే 140+ రెవెన్యూ చేసిందంటే, అంటే కేవలం నేను నిజంగా చెప్పాలంటే నేను చేసిన 4 సినిమాల్లో చాలా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ కేవలం లొకేషన్లో ప్రతిరోజు నవ్వుకుంటూ పనిచేసాం ఈ సినిమా. అంతే నవ్వుల ద్వారా ఈరోజు మాకు ఇంత పెద్ద సక్సెస్ రెవెన్యూ ఇచ్చారు. సో ఆ నవ్వు విలువేంటో ఈరోజు ఆ నవ్వు మీద గౌరవం పెరిగింది మా అందరికీ. నేను చేసిన 4 సినిమాల్లో హాస్యానికి చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. నేను దాన్ని ఎప్పుడు వదలను. నేను ఏ సినిమా చేసినా దానికి నాకున్న, అంటే నేనేదో దాంట్లో పెద్ద గొప్ప నాకు ఫీలింగ్ కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు గురించి చెప్తే, ఆ ఉపాధ్యాయుడు ఎక్కడో చదువుకున్న చదువు, ఆ ఉపాధ్యాయులు నేర్పిన చదువు, ఆ ఉపాధ్యాయులు నేర్పిన చదువు ఆ స్టూడెంట్స్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు నేర్పిన పాఠాలతో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ లైఫ్లో అలా ముందుకెళ్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను సినిమా స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి హాస్యం వెనుకాలంటి గురువులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వారిలో చెప్పాలంటే జంధ్యాల గారు, ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు. వీళ్ళు తీసిన సినిమాలు నేను చూసి, వాళ్ళు తీసిన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నేను చేసే సినిమాలు హాస్యాన్ని అలా వర్కౌట్ చేయగలుగుతున్నాను. సో ఆ గురువులు నేను ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గర పనిచేయకపోయినా వాళ్ళు తీసిన సినిమాలే నాకు లైబ్రరీ.
సో వాళ్ళు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. అలాగే హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం జనరల్గా మన ముందున్న వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ వెళ్తాం, పక్కన ఉంటే అవి ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ఆర్టిస్ట్ వెనక ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నారు, వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సో F2 అనే సినిమా వాళ్ళిద్దరు లేకుండా నేను ఊహించలేను. వెంకటేష్ గారు ఎన్నో సినిమాలు చేశారు, అన్ని జోనర్స్లో సినిమా చేశారు. అందుట్లో ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో సినిమా చేస్తే అది ఒక 10-14 ఇయర్స్ బ్యాక్ చేశారు, నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి. ఆ తర్వాత మళ్ళీ ఆ జోనర్లో ఆ సినిమా చేయలేదు. సో దాని స్ట్రెంగ్త్ ఏంటో ఈరోజు మనం అందరం చూసాం, వెంకటేష్ గారు దాన్ని ఎంటర్టైన్మెంట్ దీంట్లో చేసింది. అలాగే వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి తను ఒక డిఫరెంట్ జోనర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఒక కామెడీ నేను ఎప్పుడు చేయలేదు బ్రదర్ అని చెప్పి సబ్జెక్ట్ ఒప్పుకున్న తర్వాత వెంకటేష్ గారు లాంటి ఒక పవర్ ఎంటర్టైన్మెంట్లో ఆయన ఒక వేరే రేంజ్. ఆయన ముందు కూడా ఎక్కడ తన బ్యాలెన్స్ లేకుండా, తన బ్యాలెన్స్ తప్పకుండా వరుణ్ కూడా తను ఎలివేట్ చేసుకుంటూ చేశాడు. సో వాళ్ళిద్దరి ఎఫర్ట్ ఈ సినిమాకి ఈరోజు F2 సక్సెస్ ఈ రేంజ్లో ఎంతైనా ఉంది. అలాగే తమన్నా, మెహరీన్ వాళ్ళు కూడా ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రా గ్లామర్, అలాగే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకొక ముఖ్య వ్యక్తి ప్రగతి గారు లేరు ఈరోజు, ఆవిడ కూడా ఈ సినిమాకి చాలా అసెట్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో కామెడీ సినిమాలు చేశారు ఆయన కూడా ఈ సినిమాకి చాలా స్ట్రెంగ్త్. ఇలా నా బలం ఈ సినిమాకి మెయిన్ వాళ్ళైతే. సో ఈరోజు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నాకు సపోర్ట్. అంటే మనం ఒక క్యారెక్టర్ రాస్తే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాల్సింది ఆర్టిస్టే. సో ఆ టైమింగ్తో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్ పేరు నా అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఈ స్టేజ్ని మా అందరికంటే బాగా వాడుకుంది ఇదిగో శ్రీనివాస్ గారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను, జంధ్యాల గారి సినిమాల్లో ప్రతిసారి ఒక కమెడియన్ కానీ ఒక క్యారెక్టర్ కానీ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో ఆయనకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది శ్రీనివాస్ గారికి. సో ఇది లాంగ్ వే టు గో శ్రీనివాస్ గారు. మీరు చూసే ఉంటారు ఇందాక మాట్లాడే టైమింగ్, ఆయనలో ఒక విచిత్రమైన టైమింగ్ ఉంది, దాన్ని వాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఆల్ ద బెస్ట్ అండి. పోతే ఇక నా టీం, నా టెక్నీషియన్స్ అందరికీ ఎవరైతే పనిచేశారో, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు సాయి నారాయణ గారు, అలాగే ప్రవీణ్, సో ఎడిటర్ తమిరాజు గారు, సో మిగతా వాళ్ళందరికీ అన్ని ఫంక్షన్స్ చెప్పాను. సో వాళ్ళందరి తరఫున కూడా నా స్పెషల్ విషెస్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే ప్రొడక్షన్ హౌస్ దిల్రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. నా జర్నీలో నేను ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా వైఫ్ కంటే, మా పేరెంట్స్ కంటే నేను ఎక్కువ గడిపింది వాళ్ళతోటే, అంత జర్నీ వాళ్ళతోటి. సో మెమరబుల్ జర్నీ, 4 ఫిలిమ్స్ చేసాను, ఇంకా జర్నీ కొనసాగుతూనే ఉంది. ఏ రోజు నేను నాకు ఏ కష్టం రానివ్వరు, అంత బాగా చూసుకుంటారు. సో ఎప్పుడు సపోర్ట్ నిలబడతారు రాజు గారు కూడా నాకు, మోరల్ సపోర్ట్, అలాగే శిరీష్ గారు కూడా, లక్ష్మణ్ గారు. సో ఇందరికి ఇందాక ఐఫోన్స్ గిఫ్ట్ ఇచ్చారు, నాకు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు, అది నేను చెప్పను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.